नमस्ते वेलकम टू एसटीसी न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। पेद प्रजला संक्षेमे सीएम जगन मोहन रेड्डी ध्येयं तापेश्वरं पट्टाल पंपिणीलो वैसीपी नेता कोट त्रिमूर्तुलु। काकीनाड रैचलपेट पीएचसी लो करोना वैक्सीन ट्रायल रन परिशीलिंचिन जिल्ला कलेक्टर डीएम एंड एचओ। కోపలపురం జాతి రహదారిపై ప్రమాదం, టమాటా లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి। వారందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తాం, దుప్పలపూడి జగనన్న ఇళ్ల పట్టాలు కార్యక్రమంలో ఎంపీ భరత్రామ్। జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ప్రజలంతా చూస్తున్నారని మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు అన్నారు। మండపేట మండలం తాపేశ్వరంలో ఇళ్ల స్థలాలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। మండపేట మండలంలోని దేవుడితాళ్ళ కాలనీలో నవరత్నాలు పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా 145 వేములపల్లిలో 269 మొత్తం 414 ఇళ్ల పట్టాలు మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు తో కలిసి వైసీపీ నేత తోట త్రిమూర్తులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు వైసీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాపేశ్వరంలో గతంలో ఇళ్ల పట్టాలు ఇళ్ల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగే లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు। ఈ పరిస్థితి గ్రామంలోని ప్రజలందరికీ తెలుసునని వివరించారు। మేడం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు। వైసీపీ నేత తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పేదల సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించారు। సభానంతరం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి దేవుళ్ళు తాళ్ళ కాలనీలో ఒక మహిళ చేత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిల్ల వీరబాబు రెడ్డి రాధాకృష్ణ నాగరెడ్డి రాంబాబు గొలుగురి విజయభాస్కర్ రెడ్డి సాది పిడుగురాముడు వల్లూరి రామకృష్ణ చిలుకూరు బుజ్జి ఎంఆర్ఓ రాజేశ్వరరావు ఎంపీడీఓ ఐదంరాజు మాజీ ఎంపీపీ గోసాల సుజాత కుడుపూడి రాంబాబు బూర అమ్ములు రాంబాబు రిమ్మలపూడి బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు। ఎందుకంటే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మా మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమం జరుగుతుందనేటువంటిది మనం చూస్తుంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి। మీ అందరికీ తెలుసు గడిచినటువంటి 9 నెలల కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి ఈ కరోనా వ్యాధి తోటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనిషి ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా వీల్లేనటువంటి నిబంధనల తోటి ఈ కరోనాని राष्ट्र प्रभुत्म जगनमोहन रेड्डी प्रयत्नालु सचिवालय सिबंदी की मुझे धन्यवाद मनस्फूर्ति अभिनंदिस्ता अंदर की मोदल नूत संवस नूत संवस संक्रांति शुभाकांक्ष అన్ని గ్రామాలు ఒకెత్తు 43 గ్రామాలు పాత 29 వార్డులు ఇది ఒకెత్తు ఒక్క తాపేశం ఒకటి ఒకెత్తు ఏం చేద్దంటే ఈ తాపేశంలో నాగిన తిమ్మకర్ అదే విషయం చెప్పడం జరిగింది। ఈ తాపేశంలో కొంత అన్యాయం జరిగింది కొంత కాదు పూర్తి అన్యాయం జరిగింది। ఔషధ విషయంలో అయితే చాలా అన్యాయం లోట్ అయిపోయిందండి చాలా అన్యాయం ఆ అన్యాయాన్ని సరిచేయించడానికి చాలా ప్రయత్నం చేయాలి। నేను చేద్దాం అనుకునేటప్పటికి ఇక్కడ స్థలాలు అయితే 175 మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు అధికారులు చెప్పారు 175 చెప్పారు మరి లబ్ధిదారులు అయితే 700 మంది ఉంటారన్నారు అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పాత రామనపేటలో ఉన్నటువంటి
వెర్నిపాడు బార్పూడి కేశవరం ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ కమిటీలతో కానీ లేకపోతే జనభూమ కమిటీలతో కానీ సంబంధం లేకుండా మోడేశ్వరానికి నాగేశ్వరానికి కూడా ఒక నెంబర్ ఇచ్చాడు. ఇయా కొట్టుకు తెచ్చి ఇవ్వడం అదే, ఇక్కడ కొట్టుకు తెచ్చి ఇవ్వడం అదే. ఇచ్చి 55 సంవత్సరాల పద్దెనిమిది పిల్లలకు బెడ్డ పిల్లలకు డబ్బులు కూడా వేసారు. కరోనా వ్యాక్సిన్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాకినాడ రేచలపేట పిహెచ్సిలో అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన ట్రయల్ రన్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ రేచలపేట పిహెచ్సిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ట్రయల్ రన్ను జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పరిశీలించారు. కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గణేశ్వరరావు వ్యాక్సిన్ ట్రయల్ రన్ కోసం ఏర్పాటు చేసిన వివరాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో వ్యాక్సిన్ ట్రయల్ రన్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీంతో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ వ్యాక్సిన్ను ట్రయల్ రన్ చేపట్టడం జరిగిందన్నారు. 3 దశాబ్దాలుగా ఈ ట్రయల్ రన్ చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ వ్యాక్సిన్ను స్టోరేజ్ నుండి పిహెచ్సికి తరలించడం పైన, పిహెచ్సిలో ఏఎన్ఎంలకు వ్యాక్సినేషన్ వేసే విధానం పైన ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాక వ్యాక్సిన్ వేసిన అనంతరం వేచి ఉండే గది, సుమారు అరగంట పాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఉండే విధంగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వారిని సంరక్షించేందుకు వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉండే విధంగా ఇలా 3 దశలుగా ఈ వ్యాక్సిన్లు అందించడం జరుగుతుందని, ఆ ప్రక్రియపై ట్రయల్ రన్ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ను కరోనా వారియర్స్గా గుర్తించిన ఏఎన్ఎంలకు వేయడం జరుగుతుందన్నారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు తొలగేందుకు, వారిలో మనోధైర్యాన్ని కల్పించేందుకు ఏఎన్ఎంలకు ముందుగా వ్యాక్సిన్ చేయడం జరిగిందని తెలిపారు. 2వ దఫాలో కోవిడ్ వ్యాక్సిన్ను వేయడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ కార్మికులు, పోలీసులకు వేసిన తర్వాత వయోవృద్ధులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. వ్యాక్సిన్ వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉందని ఆయన కోరారు. మనకు ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి స్టేట్ వైడ్ గా కూడా ఈరోజు డ్రై రన్ చేయమని చెప్పడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి 3 సెంటర్స్లో ఈ డ్రై రన్ చేయడం జరుగుతుంది. 1 అర్బన్ సెంటరు, 1 రూరల్ సెంటరు, అదేవిధంగా 1 ప్రైవేట్ హాస్పిటల్లో. ముఖ్యంగా 3 స్టేజెస్ ఉంటాయి. 1, సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వ్యాక్సిన్ను ప్రాపర్గా విత్ సెక్యూరిటీ లేకపోతే ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ రిక్వైర్డ్ క్వాంటిటీలో ఏదైతే ఉందో కరెక్ట్ టయానికి ఆ పిఎస్సిలో ఆర్ ఇక్కడైతే మనం డ్రగ్ అడ్మినిస్టర్ చేస్తున్నామో ఆ సెంటర్లో పెట్టేటువంటి కార్యక్రమం అది ఫస్ట్ స్టెప్, అది మేజర్ స్టెప్ కూడా మనకు. అయిన తర్వాత వచ్చిన వాళ్లకు అందరికీ కూడా మెసేజెస్ పంపించారు. ఎవరికి ఏ టైంలో వ్యాక్సినేషన్ జరుగుతుంది, ఆ టైం స్లాట్ ప్రకారం వస్తున్నారా లేదా అనేది ఒకటి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ వ్యాక్సినేషన్ అడ్మినిస్టర్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాల్సింది. నెక్స్ట్ డేకి అది పాస్ ఆన్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇది అయిన తర్వాత అతి కీలకమైన ఘట్టం ఏంటంటే అబ్జర్వేషన్ రూమ్. అబ్జర్వేషన్లో మినిమం 1/2 అవర్ వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్లకు రిక్వైర్డ్ వైటల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. చేసిన తర్వాత అంతా నార్మల్ ఉన్నప్పుడు వాళ్లను సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ అయ్యిందని చెప్పేసి పంపించడం జరుగుతుంది. మరి జిల్లాలో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. జాయింట్ కలెక్టర్ కీర్తి గారు ఆల్రెడీ రెగ్యులర్గా డిఎంఎండ్హెచ్ఓ గారితో అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో మీటింగ్స్ పెట్టి అన్ని రకాలుగా సంసిద్ధతగా ఉన్నాం మనము. అంటే ఇప్పుడు మనం చాలా మందికి అపోహలు ఉన్నాయండి. మనకి న్యూ మ్యూటేషన్ వచ్చింది కాబట్టి ఈ న్యూ మ్యూటేషన్ ఏదైనా మనకి ఇబ్బందులు, అటువంటి ఇబ్బందులు అన్నది మనకు అసలు వచ్చినటువంటి అంటే మన రాష్ట్రంలో నమోదైనటువంటి న్యూ స్ట్రెయిన్ అని ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం వారైతే ఆరోగ్య సిబ్బంది అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బంది అన్నది కూడా న్యూ స్ట్రెయిన్ తోలకి ఇబ్బంది అన్నది ఎవరికి కూడా ఉండదు. మనకి మనం ఇప్పుడు మేము అందరు ప్రజలందరికీ చెప్పేది
ఎటువంటి ఇబ్బంది నుంచి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అసలు భయభ్రాంతులు చెందే అవసరం అనేది అంతకంటా లేదు. ముఖ్యంగా ఈ యొక్క వ్యాక్సిన్ కూడా, కోవిడ్ వ్యాక్సిన్ కూడా కొంతమందికి చిన్న అపోహలు కూడా ఉన్నాయి. న్యూ స్ట్రెయిన్ వస్తే న్యూ స్ట్రెయిన్కి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, అటువంటి అపోహలు కూడా అక్కర్లేదండి. ఈ వ్యాక్సిన్ ఇప్పటి వరకు మనం వార్తల ద్వారా కానీ అనేక రకాలైనటువంటి మెసేజ్ ద్వారా మనం విన్నది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ యొక్క న్యూ స్ట్రెయిన్కి కూడా దాన్ని కూడా నివారించగలిగేటటువంటి, అంటే దాని నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి విధంగానే ఉంటుంది. అందువల్ల గోపాలపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రావులపాలెం మండలం పరిధిలోని గోపాలపురం గ్రామంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన వైద్యం నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మృతి చెందారు. మూడో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రావులపాలెం ఎస్ఐ బుజ్జిబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మైదకూరు నుండి కాకినాడకు టమాటో లోడ్తో వెళ్తున్న ఐషర్ వ్యాన్ తెల్లవారుజామున సుమారు 2:30 ప్రాంతంలో గోపాలపురం సెంటర్ వద్దకు వచ్చేసరికి రావులపాలెం నుండి గోపాలపురం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గోపాలపురానికి చెందిన కండెల్లి సతీష్ 21 అక్కడికక్కడే మృతి చెందగా, కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర 23, గోపాలపురంకు చెందిన కొండేటి చంటి 20 తీవ్రమైన గాయాలు అవడంతో ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని హైవే అంబులెన్స్లో తణుకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలపురం గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న యువకులు టీ తాగడానికి సెంటర్ వచ్చారని ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బంధువులు బోర్న విలపిస్తున్నారు. దీనిపై రావులపాలెం ఎస్ఐ బుజ్జిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. అంటే ఏంటే గురుగారు ఎక్కువ టైం పెట్టాడు కదా, ఎప్పుడు పాస్వర్డే కదా. టమాటాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? మైదుకూరు నుంచి. ఎక్కడికి వెళ్తున్నారండి? కాకినాడ. బండి ఎక్కడదండి ఇది? కాకినాడ. లారీయా లేకపోతే వేరే బండి? ఐశ్వర్ వ్యాన్. ఎవరిదండి బై ఐశ్వర్ ఎవరిది? జక్కులు సత్యనారు. అందులో ఉన్న లోడ్ ఎవరిదండి? సొంత పార్టీదండి. ఎప్పుడు బయలుదేరారండి మదనపల్లి నుంచి? 3 బయలుదేరారు. గోపాలపురం సెంటర్కి ఇప్పుడు 8 జరిగిందంటారు యాక్సిడెంట్ ఇది? ఒక అరగంట అవుతుంది. మీ పేరు? మధుకుమార్. ఏ ఊరండి మీది? మదనపల్లి. డ్రైవర్ మీరు? మీ పేరు? అన్నయ్య. అన్నయ్య. మీదే ఊరు? మీది మారు. ఇంటి పేరు? సద్దివే. సద్దివే. మీ ఇంటి పేరు అండి? దేశం. ఒకేసారి 30 మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన అరుదైన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిందని, పేదల అభ్యున్నతిని కాంక్షించే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఒక మహాపురుషునిగా నిలిచిపోతారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. కుమారపురంలో జగనన్న పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన సుమారు 12.5 ఎకరాల లేఅవుట్లో జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో కుమారపురం, ఎఫ్కేపాలెం, కందరాడ, మంగిత్తూరు గ్రామాలకు చెందిన 456 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెవెన్యూ హౌసింగ్ శాఖల ఆధ్వర్యంలో జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుని నూతన గృహానికి ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తహసీల్దార్ వరహాలయ్య, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ పథకం గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది నాలం బేబీరావు మాట్లాడుతూ,
గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని గత ఎమ్మెల్యే తమ బంధువులకు దారదత్తం చేయడానికి ప్రయత్నించారని, గ్రామ దేవత దయవల్ల ఆ స్థలం అన్యక్రాంతం కాకుండా నేడు మంచి మనసున్న ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా పేదలకు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. వైసీపీ నాయకులు, సచివాలయాల సిబ్బంది, పలువురు లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించారు. ప్రభుత్వం వారు మన రోడ్డు మీద స్థలం ఎక్వైర్ చేసుకున్నారు. కానీ చాలా అవాంతరాల వల్ల 2017 వరకు కూడా కోర్టు కేసుల్లో ఉండి పట్టాలు ఇవ్వడం కుదరలేదు. ఆ కోర్టు కేసులన్నీ క్లియర్ చేయించుకున్నాను. చేయించుకున్న వెంటనే మన గత ఎమ్మెల్యే గారు వర్మ గారు వారి బినామీలకు, వారి అనుచరుల అల్లుళ్లకు కట్నాల కింద కార్నర్ సైట్లు ఎలా చేసుకొని చాలా ప్రయత్నం చేశారు. నేను అప్పుడు తహసీల్దార్ గారిని పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు ఎవరో చెప్పారు కదా అని అన్యాక్రాంతం చేయొద్దని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఆఖరి వరకు పోరాటం చేసి ఆ లిస్టుని ఇవ్వకుండా చేశాను. మా గ్రామ దేవత లోకాలపుత్రులు దైవమ్మ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, దాంతో వారి ఆశలన్నీ నీరు గారిపోయి నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం మన ప్రియతమ నాయకులు మన మనసున్న మనిషి పెండు దొరబాబు గారి చేతుల మీద జరగాలని రాసి ఉంది. అందుకునే 40 సంవత్సరాలైనా సరే ఆయన జరగకుండా ఈరోజు ఆయన చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. చేసుకుంటా కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆదర్శవంతమయ్యేటటువంటి ఎటువంటి అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగా ఇంత మంచి కార్యక్రమానికి ఈ రోజున కుమారపురంలో ఈ ఇళ్ల స్థలంలో మీకు ఏదైతే ఫ్లాట్లు 18 నెలల కాలంలోనే దాదాపు 80 ముసలమ్మ నాగ వరలక్ష్మి గారు మట్టాడ పిఠాపురం మండలం కుమార్పురం గ్రామంలో 4 గ్రామాలు సంబంధించి దాదాపు 700 పట్టాలని ఈరోజు మన పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంచి వాతావరణంలో మంచి స్థలాలని ఈ రోజున మనం ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అధికారులు నిరంతరం దీని మీద శ్రమించి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నిజంగా ఇది ప్రీతం ముఖ్యమంత్రి ఇంత మంచి ఆలోచన, ఇంత మంచి సంకల్పం, ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసం కానీ ఇటువంటి ఆలోచన కానీ సొంతింటి కళ నిజం చేయాలి సామాన్యులకనే ఆలోచన కానీ ఉన్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండే ముఖ్యమంత్రులు ఉన్న ఈ రోజున అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తాను అని ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు, మంచి వాతావరణంలో మంచి స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని మా చేతుల మీద రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. నిజంగా హ్యాట్సాప్ ముఖ్యమంత్రి గారు. ఓపక్క సంక్షేమ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. దుప్పలపొడిలో నిర్వహించిన ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో పాటు ఎంపీ పాల్గొన్నారు. అనపర్తి మండలం దుప్పలపొడిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 750 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం అక్కడ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నవరత్న పథకాల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు పేదలకు వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమకు అందించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వమే సహకారం అందిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ పట్టాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్టీఓ గాంధీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మురళీధర్ రెడ్డి ఐఏఎస్ వారు రావడం కూడా వారి చేతుల మీద
పట్టాలు చాలా చాలా సంతోషం చాలా చాలా అదృష్టవంతులని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మన అన్నపర్తి శాసనసభ్యులు, నేను ప్రతి లేఅవుట్ కి వెళ్తున్నాను. లేఅవుట్ వెళ్తున్నప్పుడు అందరి ముఖాల్లో కూడా ఎంతో ఆనందం కనబడుతుంది. ఏదో గత ప్రభుత్వాల్లో మనం చూసాం, మనం చూసినప్పుడు ఏదో మొక్కుబడికి ఏళ్ళ స్థలాలు ఇచ్చేవారు. గత ప్రభుత్వాల్లో ప్రతి ఊరికి కూడా ఓ 15-20 ఏళ్ళ పట్టాలు ఇచ్చేవారు. ఎమ్మెల్యేలు ఇచ్చి మీరు మీ కార్యకర్తలకు ఇచ్చుకోండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, మీరు చూసినట్టయితే నిన్నటికి నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అక్కడ కూడా బీసీలో కేవలం మన న్యూ ఇయర్ విషెస్ చెప్తూ కేవలం మన ఇళ్ల స్థలాల గురించి ఈ యొక్క ప్రస్తావన ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 31,70,000 మంది కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అని అంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్ని ప్రభుత్వాలు ఏ మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమాల గురించి దాని విశిష్టత గురించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటగా అనుకున్నది ఏ రీతిన అంటే, మీరు పట్టాలు ఏవైతే ఇస్తున్నామో అది పట్టాలు కాదు, అవి రిజిస్ట్రేషన్ పేపర్లు. అంటే మీకు మీ దగ్గర కూడా డబ్బులు ఉండి 400,000 రూపాయలు దాదాపుగా ఒక్కొక్క ప్లాట్ అని చెప్తున్నారు. సో మీకు కూడా ఒక 400,000 రూపాయలు మీ దగ్గర ఉండి ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి మనము వెళ్ళి అక్కడ ప్లాట్ కొనేటప్పుడు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయో, ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఉంటుందో, అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకుంటాం. అదే పద్ధతిలో కావాలని చెప్పి మొదటగా భావించడం జరిగింది. దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు పేదలకు ఇచ్చేటువంటి పట్టా ఏదైతే ఉందో వాళ్ళకి అమ్ముకోవడానికి లేదు, అమ్ముకునేటువంటి హక్కు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది పోయారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడే తీసుకున్నారు, ఇంటి నిర్మాణం చేస్తున్నారు, మీ కొడుకు కూతురు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డము, హైదరాబాద్లోనే జాబ్ చేశారనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ మీరు ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీరు వేరే పట్టణాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. కానీ ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకొని వీళ్ళకి అమ్ముకునేటువంటి హక్కు లేదని వదిలిపెట్టారు. చెడు మార్గంలో నడిచే యువతను సన్మార్గంలో పెట్టేందుకు 2020 సంవత్సరంలో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 12 జిల్లాల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని సివైఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మూర్తిరాజు తెలిపారు. శనివారం తాతాజీ కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని తాతాజీని కలిసి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మూర్తిరాజు మాట్లాడుతూ మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు సహాయం చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి ఆదుకున్న తాతాజీ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి మరియు సిబైఎఫ్ జిల్లా అధ్యక్షులు దూదిపాల్ శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు జంగా గాగిరాన్, కుర్ర చంటిబాబు, యేసు సోమేశ్వరరావు, అడ్వకేట్ డేవిడ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నశించిపోతున్న యువతరాన్ని సన్మార్గం నడిపించడానికి కులమతాలకు అతీతంగా అనేక మంది మాలాంటి వారందరం కలిసి యూత్ రక్షణ కొరకు పనిచేస్తున్నాం. 2020 సంవత్సరంలో తిమ్మాపురంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం కోసం 12 జిల్లాల నుంచి మాకు ప్రతిస్పందన వచ్చింది, ఘనంగా జరిగించేవాడి. కాకినాడలో తిమ్మాపురంలో చేసిన అద్భుతమైన కార్యక్రమం మా ప్రియులు తాతాజీ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు వారిని థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ మా బృందం అంతా ఈరోజు విషెస్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి సివైఎఫ్ ఇంటర్నేషనల్గా మేము వారిని కలవడం జరిగింది. రానున్న దినాల్లో దేవుడి ఇంకా వారికి ఆరోగ్యం ఇచ్చి అష్టైశ్వర్యాలతో నింపి కుటుంబాన్ని దీవించి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఉన్నతమైన పదవులు ఆకాంక్షించాలని
యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిన్నులను మీ కుటుంబాలను దీవించుగాక. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ కార్యక్రమం జరిగింది. ఈ అసోసియేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండు బి దివాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెవరెండు పి షెడ్రక్ ముఖ్య అతిథులుగా ప్రసంగికులుగా పాల్గొని దైవ సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రెవరెండు షెడ్రక్ మాట్లాడుతూ 2020 సంవత్సరం ఎంతో గడ్డుకాలంగా జరిగిందని, ఈ నూతన సంవత్సరం అనగా 2021 సంవత్సరంలో దైవ సేవకులైన మీరందరూ మీ సంఘ సభ్యులకు విశ్వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభువు దీవెనలు అందించాలని ఆయన తెలియపరిచారు. ఈ ఫెలోషిప్ ఫౌండర్ రెవరెండు బి దివాకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదట్లో జరగవలసిన కార్యక్రమం నిమిత్తం ఆయన మీడియాతో వివరించారు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమాలు చూసి అనేక మంది సేవకులు ఇష్టపూర్వకంగా ఈ ఫెలోషిప్లోకి వస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ మోజెస్, పి సాల్మన్, పేతూరి సుదర్శన్ మరియు తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి సేవకులు సేవకురాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యునైటెడ్ పాస్టర్ పేర్ అసోసియేషన్ స్థాపించి మరి 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది. మరి దేవుని మహాకృప బట్టి మరి అనేక మంది దైవ సేవకులు దీంట్లో ప్రోత్సాహకరంగా ఉంటూ దేవుని మహింపు వస్తున్నారు. ఈ పరిసర యొక్క ఉద్దేశం ఏంటంటే సేవకుల్ని బలపరచడం, ఇచ్చుట అని ప్రథమ ఘట్టంతో ఇది ఏర్పాటు చేయబడింది. ఇవ్వడం అంటే ఎవరికంటే దేవుడు చెప్పాడు, లేని వారికి ఇవ్వమని చెప్పారు. అందుకని ఈ పరిసరలో కుష్ఠరోగులకి వస్త్రాలు పంపిణీ అని, వృద్ధులకు బట్టల పంపిణీ అని, అనాథ పిల్లలకు వస్త్రాలు పుస్తకాలు పంపిణీ అని, అలాగే ఇచ్చే బిడ్డలు అందరూ విలువేస్తుంటారు. అటువంటి బిడ్డల్ని మరి వారికి రైస్ ప్రతి నెల రైస్ ఇస్తూ మరి బట్టలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సాహకరంగా చేస్తుంది యునైటెడ్ పాస్టర్ చేస్తున్నాం. ఆ విధంగానే మరి స్కూల్ పరిసరయ మరి అనేక విధాలుగా సువాత పరిసరలోను, సేవకులు ప్రోత్సహించడంలోను, మందిరాల నిర్మాణ విషయంలోను, మరి దేవుని నామాన్ని గణపరచడంలోను సువాత అన్ని విధాలుగా యునైటెడ్ పాస్టర్ ఫెడరేషన్ ముందుకెళ్తుంది. ఇది దేవుని కృపచేత జరుగుతుంది. ఎవరు బలం చేతో ప్రార్థించడం దేవుని యొక్క కృప ఇదంతా ఎలా జరుగుతుందంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 10 సంవత్సరం మరి షడ్రక్ అన్ లాంటి వాళ్ళు, మోషే గారు లాంటి వాళ్ళు, సల్మాన్ రాజు లాంటి వాళ్ళు, మరి మా యొక్క అబ్బాయి ఆ బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్పీకర్. వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులకు సహోదరులకు, క్రైస్తవేతరులకు, చీడిగలో దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రియులు, దైవ సేవకులు, రెవరెండ్ దివాకర్ గారి యొక్క పరిచర్య తరపున ఈ కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాం. యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ అనే భాగాన్ని గత 9 సంవత్సరాలుగా విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా అనేక మంది సేవకులను, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది సేవకులను వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా బలపరుస్తూ 10వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య విధానంలో మీ అందరి ప్రార్థన అవసరత ఉన్నది, మీ సహకారం అవసరత ఉన్నది. వీలైన వారు వ్యక్తిగతంగా మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు. మీరు కూడా మాతో కలిసి దేవుని పనులు పాలిభాగస్తులుగా ముందుకు సాగవచ్చు. ఈ రీతిగా కొనసాగుతున్నటువంటి యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ని ఇంకా దేవుడు బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని నా కుడి భాగంలో ఉన్నటువంటి ప్రియులు దివాకర్ గారు, రెవరెండ్ దివాకర్ గారు, దీని యొక్క వ్యవస్థాపకులు, అలాగే నా ప్రక్కన ఉన్నటువంటి మరి కుమారుడు విజయ్ కుమార్ వారి కుమారుడు కలిసి ఈ పరిచర్యను ముందుకు సాగిస్తున్నారు. పరిచర్య కొరకు, పాస్టర్ గారి కుటుంబం కొరకు, అనేక మంది సేవకుల కొరకు మీరు ఏదైనా ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి అన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది సీఎం అయ్యారు కానీ ఇలాంటి సీఎంను ఎవరూ చూడలేదన్నారు. ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణం చేయడం గొప్ప విషయకరమన్నారు. అలాగే వ్యవసాయ రైతులకు, సామాన్యులకు ఎన్నో పథకాలు ఇచ్చి మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగాలని అనేక పథకాలు అందించారన్నారు.
మరిన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ముందుకు వెళ్తారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి కన్నబాబుకు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, శ్రేయాభిలాషలకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అలాగే మన ప్రియతమ మంత్రివర్యులు కన్నబాబు సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అలాగే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, పార్టీ కార్యకర్తలకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం అంతా ఆనందదాయకంగా గడపాలని, ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నానండి. 2020 కరోనా సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నాం. అవన్నీ తట్టుకుని ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో మనం అందరం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా 2020 కరోనాతో ఎంత బాధపడినా కూడా, కరోనా వల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నా కూడా, మన జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన వల్ల ఎన్నో కష్టాలను అధిగమించి పేదలకి ఎన్నో మంచి పథకాల ద్వారా ఆయన ఆదుకున్నారండి. పేద ప్రజలందరికీ కూడా మంచి పథకాల ద్వారా ఆయన నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు ఇవ్వడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి ప్రజలందరూ కూడా నిలబడగలిగారండి. మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా అల్లాడిపోతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ, అలాగే నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేసి వాళ్ళని ఆదుకోవడం కానీ, ఇవన్నీ చేసేసరికి రాష్ట్రం ఇలా నిలబడగలిగిందండి. ఇప్పుడు పోలవరం కానీ, అలాగే పోలవరం చూసుకోండి ఎంత చకచకాపనలు అవుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా 2020 జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, సామర్థ్యం వల్ల జరిగాయండి. ఒక విధంగా కరోనా వల్ల ఎంత నష్టపోయినా ఎన్నో ఆదుకున్నారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇళ్ల పట్టాలన్న ఇది 25 లక్షల మందికి ఇస్తానన్నది 30 లక్షల మందికి ఇచ్చి ఆయన ఆదుకున్నారండి. అంటే ప్రతి రాష్ట్రంలో 30 లక్షల మంది ఆడపడుచులందరినీ కూడా లక్షాధికారులే చేశారండి. కనీసంగా ఖచ్చితంగా చెప్పాలనుకుంటే కనుక ఒక్కొక్క మహిళకి ఇచ్చిన ఇళ్ల పట్టా కానీ, కట్టి ఇల్లు కానీ కనీసం తక్కువలైనా ఒక 10 లక్షల రూపాయలు చేస్తాయి కాబట్టి ప్రతి మహిళ కూడా రాష్ట్రంలో 30 లక్షల మంది ఒక్కసారి లక్షాధికారులు కావడం అంటే మాట్లాడి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన వల్ల జరిగిందండి. అందుకని ఇలాగే పోలవరం కూడా ఎంతో ముందు చూపుతో రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు పోలవరానికి కుడి ఎడమ కాలువలో తవ్వించడం కానీ ఇవన్నీ చేయడంతో ఎంతో ముందు చూపుతో దాన్ని మళ్ళీ కొనసాగించే భాగ్యం మన జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గడంతో అవి ఎంతో చకచక పనులు అవుతున్నాయండి. ఆ పోలవరం కూడా పూర్తయిపోతే మనం ఎంతో సస్యశ్యామలంగా అన్ని రాష్ట్రాల్లోకి కూడా మనం ముందంజలో ఉంటాం. అందుకని మా జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రావులపల్లి మండలం గోపాలపురంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను దగ్ధం చేశారు. గోపాలపురం సుబ్బరాయుడు గుడి వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 1 గంట సమయంలో ఆటోకి నింపు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. బర్రె చంద్రరావుకు చెందిన ఈ ఆటో శుక్రవారం రాత్రి 10 గంటలకు కిరాయికి వెళ్లి ఇంటి సమీపంలో పార్కింగ్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకి నిప్పంటించారు. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. రావులపల్లి మండల పరిధిలో ఉన్న గోపాలపురం గ్రామంలో బర్రె హరినాథ్ గారి అబ్బాయి అయిన ఈ బర్రె చంద్రరావు అనే కుర్రోడు ఆటో ఇక్కడ 1 గంటకి ఇక్కడ రాత్రి 10 గంటలకు వెళ్ళి 1 గంటకి 10 గంటలకి ఇక్కడ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడండి. ఈ హౌస్ కూడా మన ఈ ఆటో పెట్టుకున్న ఇంటి పక్కనే, రెండు ఇళ్ళ పక్కనే పెట్టుకుని వెళ్ళిపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి 1 గంట సమయంలో ఈ ఆటోను అంటించేశారు ఇలాగా. ఇది దీనిపై పోలీసులు కూడా దృష్టి సారించి దీన్ని తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి, ఈ అంటించిన వాళ్ళు ఎవరో మాకు న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ పరంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఈ జీవనాధిపతి కుర్రోడు దీని మీదే బతుకుతున్నాడండి, ఈ కుటుంబం అంతా కూడా దీని మీదే బతుకుతుంది. కనీసం ఈ ఆటో విలువ 150,000 రూపాయలు, 2 లక్షల రూపాయల దాకా ఉంటుందండి. ఇది దీని పరిమితం ఇది ఎలా బతకాలో కూడా వీలులేని పరిస్థితుల్లో ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు. గతంలో మా తాతలు కూడా చూసుంటారు, మా నాన్నలు కూడా చూసుంటారు, మేము కూడా చూసి ఉండరు.
ఈ దుర్మార్గ పాలన మరి ఏంటో ఇది అర్థం లేకుండా ఉందండి. ఏ ఏ వ్యక్తిగతంగా ఉంటే ఏదైనా దిగ్ తెలుంటే మామూలుగా మనం ఈ తెలియపరచుకోవాలి తప్ప ఇంత దుర్మార్గంగా ఎప్పుడు చూడలేదండి. ద్వాపలపుర గ్రామంలో ఊరుమయంగా ఉన్న ఆటోలు చండింగ్ చేశారంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించాలని పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకు తెలియజేసుకుంటున్నామండి. దీని గురించి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ ఆటోకి ఈ కుర్రోడికి న్యాయం చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మా ఇంటి పేరు బర్రె. 10 రాత్రికి ఇరగల్లి వచ్చి పార్కింగ్ చేశాను. ఇంటికి వెళ్ళి వచ్చినట్టు పొద్దున్న తెల్లారగట్లకి ఆటో కాలిపోయింది. నాకు ఇది ఉపయోగం. 5 నుంచి నాకు ఇది ఒకటో ఉంది ఆటో. ఇంట్లో వాళ్ళు ఈ పథకాలకి ఇదే. బైబిల్లోని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఆచరించి జీవితాలను సన్మార్గం వైపు నడిపించి పోవాలని కాకినాడ మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అన్నారు. క్రీస్తు బోధనలు అనుసరిస్తే మెరుగైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల మన్న చర్చిలో పాస్టర్ డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ అధ్యక్షతన నూతన సంవత్సర ఆరాధన ఘనంగా నిర్వహించారు. తాతాజీ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులకు పేదలకు ప్రేమవిందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ బైబిల్ సువార్తలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే మెరుగైన సమాజం వస్తుందని, మన పాపాల కోసం శిలువ ఎక్కి రక్తం చిందించిన మహానుభావుడు యేసు క్రీస్తు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి పుత్రరావు, కుర్ర చంటిబాబు, మోటుపల్లి బుజ్జి, ముద్దన శ్రీను, పోలినాటి నాగబాబు, పెదపుడి బాబులు, పసుపులేటి కుబేరు, కొల్లం శెట్టి నాగేశ్వరరావు, సంఘ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని వాళ్ళు దర్శించి అనేక మందికి బియ్యము, అనేక మందికి గ్రామంలో ప్రతి ఒక్కరికి వారు చాలా వస్తువులు చాలా మందిని వాళ్ళు ఆదుకున్నారు. దేవుడు వారి ద్వారా అలాంటి గొప్ప కార్యం జరిగించినందుకు దేవుడికి మంచి కలుగు కాక దేవుడికి స్తోత్ర. చెప్పబడ్డారు వారి సమయంలో వారు క్రిస్మస్ వేడుకలో వచ్చి మన మధ్యలో చాలా సంతోషించారు. ఆ సమయంలో ప్రత్యేకంగా దేవుడికి కామించారు. పేదలందరికీ చీరలు కొనాలి, వసంతాలు చేయాలని మరి అదే ఇవ్వడానికి రాత్రి కలిసి చేతుల మీదుగా ఈ యొక్క శారీస్ తీసుకోవాలని ప్రభు పెట్టింది. వేరే చోటుకు వెళ్తారు, అందుకని కొన్ని శారీస్ వచ్చాయి. ప్రతి సంవత్సరం నేనే తీసుకున్నా వాళ్ళందరికీ అందుతాయి. ఎవరు ఈ హడావుడు కొంతమంది మర్చిపోతుండ్రు, కానీ మీరు ఏం చేయాలని జ్ఞాపకం చేయాలి. ఈ సమయంలో ముందుగా నూతన క్రీస్తు జననం సర్వ మానవానికి పర్వదినం. ఈ మాట చెప్పడానికి తాతాజీ గారు, మన గ్రామ పెద్దలు, నాయకులు, కొత్తవారు గారు, వారి బృందంతో మీ సన్నిధికి వచ్చారు. మీ అందరికీ తెలుసు మా హృదయం నిండా యేసుప్రభు ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు తండ్రులు వారు దేవుణ్ణి చూచారు. మనకు తెలుసు దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మంది సంఘంలో రాజ్యం చేయించుకోలేదు, ఇంకా ఎందుకు వస్తారంటూ. అయితే తాతాజీ గారి గురించి మీకు ఒక మాట తెలియపరచాలి. మాటన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. గత కాలం అంతా కూడా కష్ట బాధ వ్యాధులతో సర్వతమైపోయాం. క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాశనమైపోయి నష్టపోయి ఉన్నారు. ఆ తరుణంలో గవర్నమెంట్ ఏదో ఉడతాపత్తిగా చేయవలసింది చేశారు, కానీ నేనున్నాను అని గ్రామ స్థాయిలో ఏ ప్రాంతమైనా సరే, ఏ మూలకైనా సరే తాతాజీ గారి పేరు మేము విన్నాము. ఆ సహసాకారాలు మేము పొందాము. దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ తెలుసో తెలీదో, మీకు అంతర్యం లేదో నాకైతే తెలియదు, కానీ చూస్తున్న వాళ్ళు మాత్రం సర్వపక్ష దేవుడు కాబట్టి ఆ దేవుని బిడ్డలగా మీ అందరికీ మంచి పేరు ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి వీళ్ళు దేవుని పిల్లలు అంటారు అంటారా. దేవునికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తన వంతు సహకారాన్ని ప్రతి ఒక్కరూ అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి, బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ శివకుమార్ అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా సకినేటిపల్లి మండలం శృంగవరప్పాడు ఇంద్రమ్మ కాలనీకి చెందిన ఇళ్ల హరీష్ అనే
మానసిక చిన్నారికి గల్ఫ్ యువనేస్తం సేవా సమితి సభ్యులు చెల్లుబైన రాంబాబు ద్వారా వసూలైన 22,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితుడి తల్లి పుణ్యవతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ సభ్యులు కట్ట వాసు, కడలి కృష్ణార్జులు, దొంగ లక్ష్మీ నరసింహస్వామి, దొంగ సతీబాబు, కాండ్రెగ్యులర్ నాగరాజు, బొక్క బాలకృష్ణ, చెల్లుబోయిన రామకృష్ణ, మట్టపర్తి లక్ష్మీనారాయణతో పాటు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఇళ్ల పుణ్యవతి గారి కుమారుడు ఇళ్ల హరీష్, ఒక చిన్న మెదడు వృద్ధి చెందపోవడం వల్ల మానసిక వైకల్యం పొంది ఈ కుటుంబం, ఆ పుణ్యవతి గారు వారి భర్త కూడా చనిపోవడం, ఈ కుటుంబం నిరాదరణ గురై ఎవరైనా ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గల్ఫ్ యువనేస్తం సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైతే అనారోగ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న గల్ఫ్ యువనేస్తం సేవా సమితి, నూతన సంవత్సరం 2021 మొదటి రోజునే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, కుటుంబంతో గడపాలనుకుంటారు, స్నేహితులతో గడపాలనుకుంటారు, ఆ డబ్బులతో ఏదో రకంగా ఖర్చు పెట్టుకోవాలి, తాగాలి, తిరగాలి అని రకరకాల ఆలోచనలో ఉంటారు. కానీ చాలా ఆనందించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం, ఈరోజు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఇంత ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలోకి ఇన్వైట్ చేసినటువంటి గల్ఫ్ యువనేస్తం సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఈ బాబుని చూడడం జరిగింది. ఎలక్షన్ టైం, క్యాంపెయిన్ టైంలో చెలిబోని రాంబాబు గారు చూపించేటప్పటికి అప్పటికి ఫంక్షన్ రావట్లేదు, ఈ వేలు ముద్రలో ఫింగర్స్ ఈ లేపడం వల్ల ఫంక్షన్ వచ్చేది కాదు. ఆవిడ పనికి వెళ్తే కానీ ఈ బాబుని చూసుకోలేదు ఆర్థికంగా. కానీ ఈ బాబుకి ఎవరొకరు తోడు లేకుండా కనీసం మంచినీళ్ళు కూడా అడగలేడు, ఒక నొప్పి తగిలినా ఏదైనా చీమ కుట్టినా కూడా ఏం చెప్పే పరిస్థితి అయితే ఉండేది కాదు. మన చెల్లిపోయిన రామకృష్ణ గారు, మరి మట్టపర్తి లక్ష్మీనారాయణ గారు, అదే రకంగా మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి పాటి శివకుమార్ అన్నయ్య గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, మరి మా స్నేహితులు సన్నిహితులందరికీ కూడా మా గల్ఫ్ యువనేస్తం సేవా సమితి గ్రూప్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. మరి ముఖ్య విషయం ఏంటంటే, మరి సగినేటిపల్లి మండలం శృంగారపూడి గ్రామానికి చెందిన ఇళ్ల పుణ్యవతి గారి కుటుంబానికి ఆర్థిక సహాయం మరి మా గ్రూప్ సభ్యులు మరి ఇవ్వదలిచి ఈ కార్యక్రమం తలపెట్ట జరిగింది. విషయం ఏంటంటే, మరి ఇళ్ల పుణ్యవతి గారికి మరి వాళ్ళకి మగదిక్కు లేరండి, మరి బాబు చిన్న వయసు నుంచి కూడా మరి కొంచెం అనారోగ్య పరిస్థితి, సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి, సరిగ్గా నిలబడలేని పరిస్థితి, మరి ఇందులో చూస్తున్నారు మీరు. మరి ఆర్థికంగా మరి ఆమె డైలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని వేతనం కొనసాగిస్తున్నారు, మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారని గ్రామ సభ్యులందరూ మా గ్రూప్కి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి మా గ్రూప్ సభ్యులు చెల్లిపోయిన రాంబాబు గారు ఇజ్రాయెల్లో ఉంటారు, ఆయన కోరిక మేరకు మరి మా గ్రూప్ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి విరాళాల రూపంలో సహకరించారండి. మరి గల్ప యువనేస్తం మరి సేవా సమితి సభ్యులకు, మరి వైఎస్ఆర్ అధికార ప్రతినిధి పాటి సేవ గారికి, గ్రామ పెద్దలకు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మరి ఇలాంటి వికలాంగులకి సేవ చేయటం అనేది, ఈ సేవలో నన్ను కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంకా మరి ముందు ముందు కూడా ఇటువంటి వ్యక్తులను గుర్తించి సేవ చేయాలని, మరి మీకు ఆ భగవంతుడు ఈ ఆర్థిక అన్ని మరి కలగజేయాలని భగవాన్ కోరి ప్రార్థిస్తూ, ఈ సేవలో పాల్గొన్న మీ అందరికి కూడా ఈ శృంగవార పట్టు పెద్దల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. యువనేస్తం సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ బావు కోసం ఒకసారి పాటిశివ గారికి చెప్పగా,
పాఠశివ గారు ఆ రోజు చూసి తలించిపోయి వెంటనే ఆయన ఆయన చొరుకు కొంత ఆదేశం చేశారు. అలాగే మా ఈ గ్రూప్లో చెలిబోని రాంబాబు ఉండటం మాకు చాలా అదునేనుగా ఉంది. ఇది ఒక మూడోది సింగారబాటు మోరి అనేది రెండు గ్రామాలు కలిసే ఉంటాం. ఇప్పుడు రెండు గ్రామాలు కలిసిపెట్టు ఉంటాం. మోరి గ్రామంలో ఒకరికి క్యాన్సర్తో ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు ఈ గ్రూప్ వాళ్ళు. అలాగే మొన్న ఒక లేని వాళ్ళు మ్యారేజ్ అవుతుంటే ఆ పాపకి ఒక 50,000 రూపాయల దాకా సాయం చేశారు. మళ్ళీ ఇదిగో ఏమని అడిగినా ఆ చెలిబోని రాంబాబు ఈ గ్రూప్లో ఉండడం మా అన్నయ్య గారు గ్రూప్లో ఉండటం మాకు ఎంతో సంతోషం ఉంది. ఈ గ్రూప్ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసన్నంబ సమేత వాయులింగేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శనీశ్వరునికి శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేశారు. శనివారం రోజున ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి అర్చకులు పుష్పాలతో అర్చన చేసి ఆపై పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లతో పాటు నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలతో శని భగవానుడికి అభిషేకాలు చేసి అనంతరం సుందరంగా స్వామికి అలంకరించి హారతి పట్టారు భక్తులు. భౌతిక దూరం పాటిస్తూ శనీశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేలంక గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చంటిబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మండల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శెట్టి సోమరాజు పేర్కొన్నారు. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఇటీవల కాలంలో అర్హులైన పేదలకు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమరాజు పాల్గొని తన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ ఉప్పు సతీష్ నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ గ్రామంలో ఎప్పుడు చేయని అభివృద్ధి తమ నాయకుడు జ్యోతిల చంటిబాబు హయాంలో చేసి చూపిస్తున్నారని వివరించారు. అటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని సోమరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందుగుల సత్యనారాయణ, చేదులూరి శ్రీనివాస్, శెట్టి శ్రీనివాస్, పందుగుల అజయ్, ఇంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బాబు శంకర్ గారు శంకరావు గారు దయవల్ల మనందరికీ ఎంతలో అంతమైంది. మా భర్త చనిపోవడం వల్ల మాకు మూడో నెలలే మాకు అందేమి శ్రమంగానే మేము బతికే బతికేయడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి మా భర్తను ఫోన్ వల్ల మాట్లాడుతున్నారండి. జగన్ గారి జగన్ గారి దయవల్ల మీకు అందరికీ వందనాలండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా జ్యోతి చంటిబాబు గారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకి, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలాగే కొత్త పెన్షన్లని ప్రతీ నెల 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 కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టిన 10 రోజులకే పెన్షన్ అవడం అనేది చాలా గొప్ప విషయం. ముందు చేసిన ప్రభుత్వాల కంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చింది. ఆయన 10 రోజులు అప్లికేషన్ పెట్టిన 10 రోజులకే మనకి పెన్షన్ రావడం అయిన, లేకపోతే అరువులైన వాళ్ళకి ఇళ్ల పట్టలు ఇవ్వడం అయినా, అలాగే ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల్లో 9 కూడా ఆయన పెట్టిన పథకాల్లో అన్నీ కూడా అమలు చేస్తున్నారు. అనుకున్నదే కాకుండా చెప్పిందే కాకుండా చెప్పండి కూడా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా జ్యోతి చంటిబాబు గారు కూడా గొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మా జ్యోతి చంటిబాబు గారు కూడా మా నియోజకవర్గాన్ని ముందుండి అన్నీ కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మా చంటిబాబు కూడా. ఎస్టీసీని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద ప్రజల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయం. కాపేశ్వరం పట్టాల పంపిణీలో వైసీపీ నేత కోట త్రిమూర్తులు. కాకినాడ రైచల్పేట పిహెచ్సిలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓ. గోపాలపురం జాతీయ రహదారిపై ప్రమాదం, టమాటా లారీ ఢీకొని 3 యువకులు మృతి. ఇళ్ల పట్టాలు అందిస్తాం, దుప్పలపూడి జగనన్న ఇళ్ల పట్టాలు కార్యక్రమంలో ఎంపీ భరత్రాం. ఇవి ఇప్పటివరకున్న ఎస్టీసీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.